వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మాడ్యూల్ వన్ విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదుల క్విజ్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వన్ రామ్ దృష్టిలోపం ఉన్న విద్యార్థి క్రింది వాటిలో అతనికి ఏది పాఠశాలలో దైనందిన కార్యకలాపాల శిక్షణకు ఎక్కువగా ఉపయోగపడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ పాఠశాల భవనం యొక్క స్పర్శ పట పటాలు ఒకే వైకల్యం ఉన్న ఇద్దరు పిల్లలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ తరగతి గదిలో ఉపాధ్యాయుడిచే వారి ఇరువురికి వేరువేరు బోధనలు అవసరం థర్డ్ వన్ క్రింది వాటిలో అభ్యసనం కోసం సార్వత్రిక రూపకల్పన యూడిఎల్ సూత్రము కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బహుళ మార్గాలలో ప్రవర్తనను నిర్వహించడం ఫోర్త్ ఆన్సర్ సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ గురువు యొక్క సామాజిక ఆర్థిక స్థితి వికలాంగుల చట్టం రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యుడి రెండు వేల పదహారు సమ్మిళిత విద్యను వైకల్యం ఉన్న మరియు లేని విద్యార్థుల విద్యా వ్యవస్థకు సంబంధించి క్రింది విధంగా నిర్వహిస్తు నిర్వచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ కలిసి నేర్చుకునటం బోధన మరియు అభ్యసన వారికి తగిన విధంగా బోధించబడుతుంది ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ చట్టంగా మారిన సంవత్సరం మరియు అమల్లోకి వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో చట్టం వచ్చింది మరియు ఏప్రిల్ రెండు వేల పది నుంచి అమల్లోకి వచ్చింది క్రింది వాటిలో ఏది విద్యా ప్రణాళికలకు సంబంధించినది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఇది భారతదేశంలో వివిధ స్థాయిలలో విద్యకు సంబంధించిన మార్గదర్శకాలు అందిస్తుంది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫైవ్ అన్ని పాఠశాల విద్య యొక్క ప్రస్తుత రూపకల్పన టెన్ ప్లస్ టూ నుంచి ఏ విధానంగా మార్చడానికి ఎన్సీఎ ఎన్సీపీ టూ థౌజండ్ ట్వంటీ ప్రతిపాదించింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ భారతదేశంలో విద్యపై మొదటి మరియు రెండవ జాతీయ విధానాలు రూపొందించబడ్డ సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మరియు నైన్టీన్ ఎయిటీ సిక్స్ టోటల్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్ ఆన్సర్స్ టెన్ మై స్కోర్ ఈస్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ సబ్మిట్ My score is 10 out of 10.